హాయ్ అండి వెల్కమ్ టు చిన్న తల్లి వీడియోస్ ఇవాళ అన్ని ఇంట్లో దొరికే వస్తువులతోటి హోమ్మేడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో మీకు అందరికీ చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ నిండా గోధుమ పిండిని తీసుకుంటున్నానండి మైదా పిండికి బదులుగా నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను పావు టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ షుగర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ టూ టీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి అలాగే త్రీ టీ స్పూన్స్ కాడ్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని చక్కగా చేతితో కలుపుకుందామండి ఇలా చేతితో కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండి ముద్ద కంటే కొంచెం స్మూత్గా వచ్చేలా తడిపి ఆయిల్ రాసి బాగా ఒక పది నిమిషాల పాటు దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి పిజ్జా బేస్ చాలా స్మూత్గా వస్తుందండి ఇలా తడిపి ఉంచుకున్న ఈ పిండికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక నాప్కిన్ కప్పి ఒక పది నిమిషాల పాటు నాననిద్దాము ఇప్పుడు చీజ్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పిండిని యాడ్ చేస్తున్నాను దీన్ని ఏదన్నా స్పూన్ సహాయంతో కానీ విస్కర్ సహాయంతో కానీ ఇలా రోస్ట్ అయ్యేలాగా చక్కగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలని యాడ్ చేస్తున్నానండి పాలని మెల్లగా పోసుకుంటూ చక్కగా కలుపుకుందాము మనము చీజ్ ప్లేస్లో ఈ మిశ్రమాన్ని రీప్లేస్ చేసుకుంటున్నామండి చూశారు కదా ఇప్పుడు ఒక్క నిమిషంలోనే చిక్కపడింది కావాలనుకునే వాళ్ళు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది మరీ తిక్కుగా కూడా ఉండకూడదండి ఇప్పుడు మనకి చీజ్ చక్కగా రెడీ అయిపోయిందండి ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసి పక్కనుంచుకుందాము ఇప్పుడు హోమ్మేడ్ టమాటో సాస్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకొని మీడియం సైజ్ టమాటో కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని ఒక బౌల్ వాటర్ పోసుకొని చక్కగా మూత పెట్టుకొని మగ్గనిద్దామండి వీటిని ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జార్లోకి తీసుకొని వీటిని మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందామండి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ షుగర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వీటన్నిటినీ వేసి చక్కగా కలుపుకుందాము కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఐరిగానో వేస్తున్నాను లేదనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చండి చూస్తున్నారు కదండి సాస్ చక్కగా చిక్కపడింది దీన్ని ఉంచుకుందాము ఇక్కడ నేను ఒక మందపాటి గిన్నెని తీసుకున్నానండి ఇందులో సాల్ట్ వేసుకుందాము పిజ్జా డైరెక్ట్గా పెడితే మాడిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నాను దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వేడి చేసుకుందామండి ఇప్పుడు ఒక మందపాటి ప్లేట్ తీసుకొని అందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి చేతితో చక్కగా అప్లై చేసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ముందుగా తడిపి ఉంచుకున్న ఈ పిండిని ఒకసారి సరి చేసుకుందామండి ఆ తర్వాత నేను ఇక్కడ పీట తీసుకొని ఇలా చపాతీలా కొంచెం మందంగా ఒత్తుకుంటున్నానండి ఇలా పెద్దగా చపాతిలా చేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇది వేసుకొని దీన్ని ఇలా సరి చేసుకుందాము ఇక్కడ నేను ఒక ఫోర్క్ సహాయంతో చిన్న చిన్న హోల్స్ చేస్తున్నానండి అప్పుడే పిజ్జా బేస్ మనకి చక్కగా రోస్ట్ అవుతుంది దీని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాస్ని అప్లై చేసుకుందాము ఇలా రెడీ చేసుకోవడం అవసరం లేదు అనుకుంటే మీరు సాస్ కూడా అప్లై చేసుకోవచ్చు మార్కెట్లో దొరికింది నేను కంప్లీట్గా మేడ్ పిజ్జా చేస్తున్నానండి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చీజ్ మిశ్రమాన్ని కూడా దీని మీద వేసి చక్కగా అప్లై చేసుకుందామండి చీజ్ ప్లేస్లో నేను దీన్ని రీప్లేస్ చేస్తున్నానండి ఇప్పుడు మనకు ఇంట్లో అవైలబుల్ ఉన్న ఐటమ్స్ని నేను కట్ చేసి టాపింగ్స్లా వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఆనియన్స్ స్వీట్ కార్న్ టమాటోస్ని కట్ చేసి వేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి చక్కగా పిజ్జా బేకింగ్కి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందాక పెట్టి ఉంచుకున్న దాన్ని మూత తీసి చాలా జాగ్రత్తగా గిన్నెలో పెట్టుకుందామండి ఎందుకంటే గిన్నె చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా కొంచెం బేక్ అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా పిజ్జా రెడీ అయిపోయింది దీన్ని చక్కగా కిందికి దించుకుందాము నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఐరిగానో స్ప్రింకిల్స్ చేస్తున్నాను మీ దగ్గర ఉన్నట్టయితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ పిజ్జా కట్టర్తోటి కట్ చేస్తున్నానండి లేదనుకునే వాళ్ళు నైఫ్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే ఈ పిజ్జా హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ అండి ఎందుకంటే సాస్ చీజ్ అన్నీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము కాబట్టి చూస్తున్నారు కదండి కొంచెం కష్టమైనా చక్కగా పిజ్జా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్